మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు వెళ్ళారు. ఏదైతే అంతరిక్షంలోకి వెళ్ళబోతున్న వ్యోమగాములు, ఒకప్పుడు రష్యా అంతరిక్ష నౌకలో మన ఇండియన్ ఒకళ్ళు కూడా వెళ్ళడమే, రాకేష్ వెళ్ళడమే అప్పుడు గొప్ప అనుకున్నాం. ఇప్పుడు భారతదేశపు సొంత ఆపరేషన్లో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. వాళ్ళందరినీ మొన్న నరేంద్ర మోడీ అప్రోచ్ అవ్వడం ఇదంతా చూసాం. ఆ రోజున అది మళ్ళీ ఆ క్రెడిట్, వాస్తవంగా అంతరిక్ష పరిశోధనలు ఇవన్నీ ఎవరు చూస్తారు? కేంద్రమే చూస్తుంది, కేంద్ర పర్యవేక్షణలు జరుగుతాయి. కానీ ఆ క్రెడిట్ని తమ వాడికి ఇచ్చుకోవాలని, స్టాలిన్కి ఇచ్చుకోవాలని ఒక అడ్వర్టైజ్మెంటు రాష్ట్రమంతా చేసుకొచ్చారు. హోర్డింగ్స్, పోస్టర్లు ఇవన్నీ. అందులో ఒక రాకెట్టు, దాంట్లో స్టాలిన్ బొమ్మ పెట్టారు. కాకపోతే అక్కడే తేడా వచ్చింది ఏంటంటే చైనీస్ ఫ్లాగ్ పెట్టారు దానికి. అంటే ఆ రాకెట్కి పైన చైనీస్ జెండా నడుస్తోందన్నమాట. అదే విషయాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తూ భారతదేశపు అంతరిక్ష విజయాన్ని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో వీళ్ళున్నారా అని వెటకారం చేస్తే, అన్నామలై వచ్చేటప్పటికి నిన్న స్టాలిన్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పేందుకు చైనీస్ భాషలో చెప్తా, మీకు చైనా అంటే ఇష్టం కదా అందుకని పెట్టానంటూ ఇంకో వెటకారం చేశాడు. దీంతో కలవరపడ్డ, కంగారు పడ్డటువంటి డిఎంకే అర్జెంటుగా బయటకు వచ్చి వాళ్ళ మంత్రి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అది డిజైన్ చేసినటువంటి, అంటే ఆ పోస్టర్ డిజైన్ చేసినటువంటి సంస్థ వాళ్ళు చేసిన తప్పు. అంతేగాని ఉద్దేశపూర్వకంగా చైనా జెండా మేము మెన్షన్ చేయలేదు, రంగు బాగుందని వాళ్ళు చేశారు, వాళ్ళకు కూడా కుట్రేమీ లేదంటూ కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు.